ఎమ్మెల్సీ ఎలక్షన్ 10 కోట్లు 20 కోట్లు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏంటంటే జ్ఞానోదయం ఏంది? జగన్మోహన్ రెడ్డి అనేవాడి దగ్గర మనకేం పని లేదు, అనవసరంగా జనసేన పార్టీలో నెంబర్ 1 పొజిషన్ నుంచి 152గా వచ్చి ఏడుతున్నాడు. ఇక్కడ నా ముఖం ఎవరు చూస్తలేదు, వార్తలు ఇష్టం కోసం చర్య మాటలు తప్ప అంతకనే ఏం లేదు. అక్కడ అతని గురించి నన్ను అడిగితే అతను జోకరండి, అతని గురించి పెద్దగా పట్టించుకుని మీ టీవీ డిబేట్లు ఇవన్నీ వేస్ట్, మీకు మాకు ఎనర్జీ వేస్ట్. పోతే ఇప్పుడు సుందరరాజ్ శర్మ గారు చెప్తున్నారు, ఆయన ఏమన్నారంటే నాకును పవన్ కళ్యాణ్కి 5 సంవత్సరాలు తేడండి, జగన్మోహన్ రెడ్డికి 1 సంవత్సరం తేడా ఏంటి? ఇప్పుడు మీ నాయకుడితో పోల్చుకోండి, మా నాయకుడు సంఘ నాయకపోతే మీకు నిద్రదా అండి? ఇప్పుడు మీ నాయకుడు ఎంత ఆయన చిన్నోడే అండి, 30 సంవత్సరాలు మీ ఓడికి అండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఇంకో ఎక్కడో పవన్ కళ్యాణ్ ఎందుకండి మీకు? మీ నాయకుడు ఉన్నాడు కదా యంగ్స్టర్, మామూలుగా ఏ రకంగా చాక్లెట్ లాగా ఆంధ్ర రాష్ట్రం ఆస్తి జేబులు పెట్టుకొని తెలిసిన వ్యక్తిని మానేసి నిజాయితీ ఉన్న డబ్బు తీసుకొచ్చి రోడ్డు మీద ఎటువంటి పేరు మీ ఆశకు పోల్చుకుంటున్నారు. మీరు ఎవరితో పోల్చుకోవాలా? మీ నాయకుడితో పోల్చుకోండి. మా నాయకుడు ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ మీరు స్నేహితులాగా, పవన్ కళ్యాణ్ కంటే నాకు వయసు చాలా తక్కువ, లేకపోతే 5 సంవత్సరాలే పెద్దోడిని. పవన్ కళ్యాణ్ మీ ఫ్రెండ్స్ అయ్యండి, పవన్ కళ్యాణ్ గారు అనండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మీరు గారు అనాలి. ఫస్ట్ అది నేర్చుకోమని తేడా చెప్పాను మీకు డిబేట్లో కూర్చున్నప్పుడు. కొద్ది ఇంకా మీరు వాళ్ళ ఈ నెగ్గుతం గురించి మాట్లాడుతున్నారు చూసారా, ఇవాళ ముగ్గురిని సస్పెండ్ చేశారు, ఈ నలుగురిని సస్పెండ్ చేశారు. రఘురామకృష్ణ కింగ్ అనమాట, రఘురామకృష్ణ కింగ్ 4 సంవత్సరాల నుంచి నన్ను సస్పెండ్ చేయండి బాబు అంటే ఆయన సస్పెండ్ చేయట్లేదు. ఇవాళ వీళ్ళ ఓటు ఏ చర్యలేదు కూడా తెలియదు, వీళ్ళ సీక్రెట్ ఓటు మీద ఎలా పట్టుకుంటారు వరకు. ఇవాళ తీసుకెళ్లి వీళ్ళు తీసేసి ఇవాళ మిమ్మల్ని అర్జెంట్గా మేము సస్పెండ్ చేస్తాం అంటే వాళ్ళ ముగ్గురిని అంతకుముందు ఇన్ఛార్జీలు వేస్తారు వాళ్ళు. ఇంకెలా వాళ్ళ మీద నెపంతో చేస్తే బయటికి ఎలా గెంటాలని ఆలోచించి ఈ ఎలక్షన్ పేరు చెప్పి గెంటారేమో నేను అభిప్రాయపడుతున్నా. రాజ్యాంగంలో సీక్రెట్ ఓటింగ్ చెప్తారండి ఎవరన్నా? ఎవరు చెప్పారు మీకు? విప్ జారీ చేయొచ్చా? తెలుసండి, తెలిసే చేస్తారు ఈ పనులు. దీనికి విప్ ఉండదు అనుకుంటాను, టెక్నికల్ గా విప్ లేదండి, జారీ చేయకూడదు, లేదు విప్పు లేదని వాళ్ళకే తెలుసు. విప్పు జారీ నిజంగా విప్పు జారీ చేశారు అనుకుందాం, అసలు ఉండదండి దీనికి విప్పు జారీ చేయడం ఉండదు. ఓటు వాల్యూ ఉండదని చెప్తే సీక్రెట్ బ్యాలెట్ మీన్స్ సీక్రెట్ బ్యాలెట్ లో నేను ఓటు వేసానని చెప్పొచ్చా? చెప్పకూడదు కదా. మీరు ఓటు వేసారు, మీరు వాళ్ళకి వేసారని ఎలా నిర్ధారించారు అంటే వాళ్ళంటే ఇప్పుడు శ్రీదేవి అన్న ఆవిడని ఎప్పుడో 1.5 సంవత్సరాల క్రితమే తీసేసి పక్కనంటే ఇన్ఛార్జిని వేశారు మాణిక్ వరప్రసాద్ని. అలాగే ఆన నారాయణ రెడ్డి ఆయన మీద కూడా 2 నెలల క్రితం ఆయన వేశారు. నేను కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని అయితే తీసేసి ఇంకొకటి ఒక ఎమ్మెల్యేగా ఉండే పోయే కాలం కదా ఇన్ఛార్జీలు వేసుకుని వాళ్ళు ఎలా ఓట్లు వేస్తారు? వాళ్ళు మాత్రం ఎలా కాంగ్రెస్ ఒప్పుకుంటుందని వీళ్ళకి వేయడానికి అసలు ఓట్లు అడగలేదని చెప్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓటు అడిగే అవకాశాలకు లేదు వాళ్ళని, మరి వాళ్ళకి సస్పెండ్ చేసే అధికారం మీకు ఎలా వచ్చింది? కాబట్టి ఏంటంటే ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే కొనేస్తాడు, మీరైతే కొనలేదా? 23 మందిని వాళ్ళు కొన్నారన్నారు, మీరు ఇప్పుడు 4 కొనుక్కోలేదా? రాబాబు వరప్రసాద్ కొనుక్కోలేదా? మీ అందం చూసి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పిక్చర్ చూసి ఆయన ఆయన హీరో అని వచ్చేసి ముద్దులెట్టుకోవడానికి వచ్చారు. అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. మీరు ఏంటంటే నా పార్టీని వీక్ చేయడం కోసం, ఆ పార్టీ ఉన్న ఒక సీట్ని ఏంటంటే ఎవడన్నా దరిద్రుడు జాయిన్ చేసుకుంటాడు, కానీ ఆ ఉన్న దరిద్రుడిని వెళ్ళిపోయి దరిద్రుడిని ఎందుకంటే ఉన్న ఒక సీట్ని కూడా తీసుకుంటే జనసేన పార్టీ ఉంటుందన్న లెక్క. జనసేన పార్టీ ఎప్పుడు బతికే ఉంటుంది, పోతే వైఎస్ఆర్సీపీ పోద్దాం, కానీ జనసేన పార్టీ బోల్డ్ లైఫ్ ఉంది. మా నాయకుడు చెప్పాడు 25 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, జనాన్ని మారుస్తాం ఏంటి. మీరు ఏదైతే జనానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని ఆలోచన తప్ప, ఇది గవర్నెన్సీ అంటారు దీన్ని. మీ గవర్నెన్సీ ఉందా? ఓటు అడిగి హక్కుందా? ఎంత దోచుకుంటారు మీరు? వాళ్ళు ఇసుక అమ్ముకుంటూ ఉన్నారు, ఓ పక్కన లాటరేట్ అమ్ముతున్నారు. విశాఖ ఉక్కు ఇవాళ 32 మంది ప్రాణత్యాగం చేస్తే దాన్ని ఏమో మీరు ఆపమని అడగరు. మీరు లిక్కర్లో దోచుకోవడమే కదండి మీరు పథకాలు ఇచ్చా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? మీరు ఓట్లు అడిగి హక్కు లేని డబ్బు మీద ఆధారపడతారండి.